నమస్కారం. జగిత్యాల జిల్లా పరిధిలో ఈ సంవత్సరం పంట విస్తీర్ణం చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. 6 లక్షల మెట్రిక్ టన్నులు ఇంతవరకు మనకి ఎప్పుడైనా గరిష్టంగా పోయినసారి చూసినా కానీ 450 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఎండాకాలం కూడా ఈసారి ఇంకా ఎక్కువ విస్తీర్ణం. మామూలుగా అయితే ఎప్పుడైనా వ్యవసాయదారుని అనుభవంలో గత కొన్ని దశాబ్దాలుగా ఏళ్ళకెళ్ళి చూసుకుంటే వర్షాకాలం కంటే ఎండాకాలం పొలాలు తక్కువ ఇస్తారు, ఎక్కువ తక్కువ ఇస్తారు. సహజం, అందరూ తెలుసు, ఎందుకంటే నీటి లభ్యత ఉండదు. కానీ కేసీఆర్ గారి ముందు చూపు, కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా భగవంతుని దయవల్ల ఎస్ఆర్ఎస్పికి పూర్తి స్థాయిలో నీరు రావడం, వీటన్నిటి వల్ల నీటి లభ్యత పెరిగి 610,000 ఎకరాలలో పొలాలు వేసింది. ఎన్నడి కూడా కనీవిని ఎరగలేదు. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా దాదాపు ఒక 240 గ్రామాలలో 8 లక్షల క్వింటాల్ వచ్చే అవకాశం. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 27 కేంద్రాలు స్టార్ట్ చేసినారు. ఇంకా జగిత్యాల నియోజకవర్గంలో ఇంకొక 3-4 సెంటర్లు కూడా నేను కావాలని అడగడం జరిగింది. తక్కలపల్లి, అదేవిధంగా మా బీర్పూర్ రైతులు రమణ గారు, రామచంద్రరావు గారు, ఇతర రైతులు కూడా కోరిక మేరకు అక్కడ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పత్రికా ముఖంగా చాలా స్పష్టంగా రైతులకు ఇబ్బంది రానియకుండా ఉండడానికి, అదేవిధంగా డబ్బులు కూడా చెల్లించడానికి ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో మద్దతు దొరకు కొనకున్నా కానీ పక్క రాష్ట్రాలకు చూస్తే మన రాష్ట్రంలో 3,000 కోట్లు మొక్కజొన్నకు, 27,000 కోట్లు వరి ధాన్యం కొనుగోలు చెప్పి డబ్బులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మరి జగిత్యాల జిల్లాలో 370 సెంటర్లు ఐకేపీ కేంద్రాలు కానీ, అదేవిధంగా వ్యవసాయ సహకార సంఘాలు కానీ, కొన్ని మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్స్ మ్యాక్స్ అంటారు మన లక్ష్మీపూర్ సొసైటీ లాంటి అట్లాంటి వాటి అన్ని కలుపుకొని 375 సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం ఉన్న కాడ కూడా కొన్ని ఇవ్వడానికి సిద్ధంగా రైతాంగం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా విలవిల్లాడుతున్నా అంతులేని, అంతు చిక్కని, మందులేని వ్యాధి, కరోనా వ్యాధి ఇప్పుడు ప్రపంచం అంతా చుట్టుముట్టింది. భారతదేశంలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, ఇప్పుడు జగిత్యాల జిల్లా దానికి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ 370 సెంటర్లో ఉదాహరణ గతంలో చూస్తే 5,000 మంది హమాలీలు పనిచేస్తే 1,000 మంది మన స్థానికులు చేస్తే 4,000 మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వస్తారు. అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం మన దగ్గర ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల, ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కరెంటు కానీ, నీళ్లు కానీ, సమయానికి విత్తనాలు కానీ పెట్టుబడి సాయం చేస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున వరి సాగు అవుతుందని చెప్పి 10-12 రైస్ మిల్లు ఉంటాయి, ఇప్పుడు 60 రైస్ మిల్లకు పోయి 60 రైస్ మిల్లు ఏర్పడింది. ఒక్కొక్క రైస్ మిల్లో తక్కువ 60 మంది కూలీలు అవసరం ఉంది. ఇందులో మళ్ళీ
90% బీహార్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఎక్కడైనా ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులలో ఏదైతే ఈ కరోనా వ్యాధి వల్ల మనకు తెలుసు, ఇప్పటికే లాక్డౌన్ మన ముఖ్యమంత్రి గారు ఎక్స్టెండ్ చేయాలంటే ఒరిస్సా ముఖ్యమంత్రి అయితే ఇంకొక అడుగు ముందడుగు పోయి డిక్లరే చేసేసింది ఇవాళ. మరి మనకు వచ్చే లేబర్ వచ్చే అవకాశం చాలా కష్టమే. ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ట్రైన్లను కూడా తెప్పిస్తాను, కానీ బీహార్ నుంచి రావాలన్నా ఇటు నుంచి రావాలన్నా మధ్యలో ఒరిస్సా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. మహారాష్ట్రాల కరోనా విజృంభిస్తుంది, ఇప్పటికే 1200 కేసులు దగ్గరకు వచ్చినాయి. కరోనా మరణాలు కూడా దాదాపు 100 దగ్గరకు వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువ, బీహార్ నుంచి రైళ్ళు రాకపోతున్న బంద్, రోడ్డు బంద్, మరి ఈ సందర్భాల్లో జగిత్యాల చుట్టుపక్కల ఈ వరి ధాన్యం దీన్ని మనం జోకాలన్నా సంచులలో నింపాలన్నా ఆ సంచులలో నింపి మళ్ళీ లారీలలో ఎక్కియాలన్నా ఎక్కించిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లల్లో దించుకోవాలన్నా దించిన తర్వాత మళ్ళీ అక్కడ నెట్టింగ్ చేయాలన్నా కానీ వీటన్నిటి కూడా అనుభవజ్ఞులైన ఆ లేబర్ మరి మన దగ్గర లేదు. కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఈ రంగంలో అనుభవం లేని వాళ్ళు. ఇప్పటికే మన రైతులు రైతు నాయకులు చెప్పేదాన్ని బట్టి ఉదాహరణకు వాళ్ళు 12 ఒక గ్రామంలో జోక పని మన వాళ్ళు చేయాలంటే ఒక 20 కావాలి, తప్ప 20 కావాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి గ్రామంలో సెంటర్ ఏర్పాటు చేయాలి, అంటే సెంటర్ లేని గ్రామం అనేది ఉండదు. ఎండాకాలం ఇంకొక సమస్య ఏంటంటే ధాన్యం అంతా కూడా ఒకటేసారి కోతకు వస్తుంది, అంత ఒక 15 మొత్తం ఒకటేసారి నిన్నటిదాకా పచ్చకుండా వారం రోజుల కిందకి వెళ్ళి ఇప్పటికే పసుపచ్చగా అవుతుంది, ఇంకా 4 అయితే ఇంకా అవుతుంది, ఇంకా లేట్ అయితే పడిపోవడము తప్పవడము ఇక రకరకాలు ఉంటాయి అలా. కాబట్టి ఈ సమయంలో రైతులు రైతు నాయకులు మండల స్థాయి ప్రజాప్రతినిధులు నియోజకవర్గ నాయకులు రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ఎందుకంటే జగిత్యాల పెద్దలు రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్ర నాయకులు కూడా సహకరించాలి. రైతులను మెప్పించి రైతులు కూలీలు కలిసి పని చేసుకునే విధంగా వారు కూడా ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలే ఎమ్మెల్సీ జీవరెడ్డి గారని నేను ఈ సందర్భంలో కోరుతాను. నేను ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పసుపప్పుడు అంటే ఏదో జరిగింది. పోయిన సంవత్సరం పసుపు ధర 15 పెంచుతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆ బీజేపీ నాయకుడు చెప్తే ఈ రైతు ఐక్య వేదిక అని రైతుల ముసుగుల కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరి ఈ నాయకుడికి చెప్పిందో చెప్పలేదో కానీ అందరికందరూ మూకుమ్ముడిగా బీజేపీకి ఓట్లేసి ఆ బీజేపీ ఎంపీ గెలిపిస్తే ఇక అడ్రస్సే కనబడతలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ జీవన్రెడ్డి గారు అప్పుడప్పుడు బాధపడుతున్నారు కవిత వెళ్తే మంచిగుండని చెప్పి. మరి ఈసారి పసుపు రైతులు ఏమాత్రం ఆలోచించకుండా మొన్న కూడా రోడ్లు ఎక్కారు. ఆ రోడ్లు ఎక్కిన సందర్భంలో నేను ఊరికే ఖండించలేదు పత్రికలలో, మీరే చూసిరు మీడియాలో, ఆంధ్రాలో ఇస్తున్నది మీరు ఇస్తారని నేర్చుకోండి జగన్ గారిని అన్నారు. అది చూసి ఎమ్మెల్సీ గారు కౌన్సిల్లో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కమిటీ వేసి మీటింగ్ పెట్టింది. ఆ సందర్భంలో మీటింగ్ పెడితే అక్కడ తెలిసింది ఏంటంటే జగన్ గారు ఆంధ్రాలో క్వింటాల్ పసుపు లేదు, క్వింటాల్ పసుపు లేదు. మరి అప్పుడు 15,000 మద్దతు ధరండి, రైతులేమో పసుపు వేసుకొని కూర్చుండ్రి, ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే తక్కువ ధర పసుపు వలుపుతున్నది. అసలు చాలామంది రైతులు ఇప్పటికీ అమ్ముకోలేదు, రైతులను మాత్రం రోడ్ల మీదకి ఎక్కించి రోడ్లు దిగ్బంధం చేసి జగిత్యాలన మెట్పల్లిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అదొకటే మార్గం పెట్టుకున్నారు. మరి అక్కడికి అయిపోయింది కావచ్చు, పెద్ద మనిషి ఇన్ని బాధలు ఉన్నాయి, కరోనా ఉంది, ఒకరికొకరు దూరం ఉండాలి, ముఖ్యంగా సామాజిక దూరం ఉండాలి, ఒక్క దగ్గర గుమిగూడద్దు, బయట హమాలీలు లేరు, పంట ఎక్కువ పండింది
మరి పంట ఎక్కువ పండడానికి కారణం ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు, చెరువులు తవ్వించుడు, కెనాల్ ఇచ్చుడు, కరెంట్ ఇచ్చుడు, విత్తనాలు ఇచ్చుడు, ఎరువులు ఇచ్చుడు, పెట్టుబడి ఇచ్చుడు అనే విషయం దాన్ని పొగడకున్నా కానీ నిన్న పోయి రేచిపల్లి కాడ అధికారులు ఇవి తప్పు చేస్తుండ్రు, పద్ధతులు మారుస్తుండ్రు, 10 సంవత్సరాల కింద ఉన్న పద్ధతులు మారుస్తున్న పరి 10 సంవత్సరాల క్రితం నుంచి కరోనా ఉందా? ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా బీహార్ రైతులు రాని రోజులనే? ఈ 10 సంవత్సరాల్లో ఎన్నడన్న ఈ స్థాయిలో పంట పండిందా? ఈ స్థాయిలో పంట పండిందా నేను అడుగుతాను. ఇన్ని ఎకరాల పొలం వేసిండ్రా ఎప్పుడన్నా? దురదృష్టం, ప్రపంచమే అతలకుతలం అవుతున్నది. ఈ సమాజంలో గ్రామస్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, రాష్ట్ర నాయకులైన జీవన్ రెడ్డి గారు కానీ, ఇంకే నాయకులైనా కానీ, ఏ పార్టీకైనా చెందని వారు కానీ, రైతు నాయకులు పేరుగా రైతు ఐక్యం వేదిక, వీళ్ళందరూ వేరే వేరే పార్టీ ముసుగులు ఉన్నవాళ్ళే. అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తే ఒక పార్టీ దిక్కు పెట్టుకోలే. ఇక్కడికి వచ్చేవరకు అందరు కలిసి రైతు ఐక్య వేదిక అని ఒకటి ఈ మధ్యలో పెట్టి కేసీఆర్ గారు ఏదైతే రైతు పక్షపాతులున్నారో వారికి పేరు రావద్దని చెప్పి బదనాలు చేస్తాను ఒక కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరినీ కూడా నేను దయచేసి కోరుతా ఉన్నా, ఈ సమయంలో రాజకీయాలు కాదు, రైతులను సంఘటితపరిచి రెప్పించి ఎక్కడికక్కడ అధికారులతో సహకరించి ఈ ధాన్యం, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు, రేపు 15 తారీఖు మొదలు పెట్టామంటే ఒక నెల ఎక్కడ 45 రోజుల సమయం ఉంటుంది. మనకున్న హార్వెస్టర్లు కొయ్యడానికి ఒక రోజుకొక ఎక్కువ ఎక్కువ వస్తే ఒక 12,000 ఎకరాలు 15,000 ఎకరాలు వస్తాయి. మరి ఉన్నది 6 లక్షల పైన. ఈ హార్వెస్టర్లు కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలలో ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్తో కూడా మాట్లాడారు. అంటే పక్క రాష్ట్రం నుంచి ఏది వచ్చినా రాకుండా మన పొలం కోయడానికి హార్వెస్టర్లు రావడానికి పూర్తి అనుమతి ఇచ్చింది. ఇలాంటి పని అంటే మొన్నటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అందరు చూసుంటారు. ఒక హార్వెస్టర్ మన పొలం కోయడానికి కావాలి, అది నడవాలంటే దానికి స్పేర్ పార్ట్స్ దుకాణం తీయించాలి, అదేవిధంగా మెకానిక్ తిరగడానికి అనుమతి ఇవ్వాలి, మెకానిక్లు గ్రామాల్లో పోయి ట్రాక్టర్ మీద అది ఎక్కియాలని అంటే ఈ జాకీ ఇవన్నీ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే లాక్డౌన్ ఉంది కాబట్టి ఆ రైతులను కానీ మెకానిక్లను కానీ స్పేర్ పార్ట్స్ అంటే దాని అవసరం ఉన్న పరికరాలు దొరికే షాపులు కూడా ఓపెన్ చేయించాలి. ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రైతుల కోసం ఒకవైపు డబ్బులు తెచ్చిపెట్టడం, దాంతోపాటుగా పంట చేతికొచ్చే సమయంలో ఇవన్నీ చేయాలని చూస్తూ ఉన్నాం. వాస్తవానికి బీహార్ నుంచి కూడా లేబర్ తీసుకురావాలి స్పెషల్ ట్రైన్లలో అనుకున్నారు. మరి ఆరోగ్యకరంగా ఈ ప్రత్యేకమైన పరిస్థితి మనకు తెలియంది కాదు. ఎకానమీను ఇంకేమో చూస్తే ప్రాణాలకే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని దయచేసి ఈ రైతు నాయకులు కానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సమయంలో రైతులను తప్పుదోవ పట్టించొద్దని చెప్పి నేను కోరుతున్నా. మరీ ముఖ్యంగా నేను జీవన్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఎందుకంటే ఈజ్ ఎ సీనియర్ మ్యాన్, ఐ హావ్ డ్యూ రెస్పెక్ట్, విత్ డ్యూ రెస్పెక్ట్ గౌరవంతో నేను మరి కోరుతా ఉన్నా, రైతులను తప్పుదోవ పట్టించొద్దు. కావలిస్తే మళ్ళీ మీరు అధికారులతో మాట్లాడండి, మన ప్రాంతానికి ఎట్టెట్లా ఉన్నదో చేయండి, లేదా మీరు మేము అందరం కలిసి ఒక అఖిలపక్ష మీటింగ్ మన మీరు పసుపు దాని గురించి మాట్లాడితే అందరం కూర్చోలేదా కౌన్సిల్లో కూర్చున్నాం, అక్కడ మీ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టింది, అక్కడ సాధ్య అసాధ్యాల గురించి మాట్లాడినాం, కొనడం అసాధ్యం కాబట్టి కొనలేదు. మరి అట్లనే మీ సలహాలు సూచనలు అధికారులకు ఇస్తే తప్పకుండా వారు స్వీకరిస్తారు. నేను కూడా కోరుతా కలెక్టర్ గారిని కానీ జాయింట్ కలెక్టర్ కానీ నేను కూడా స్వయాన అక్కడ పోయి చేయకున్న వ్యవసాయం గురించి పూర్తిగా తెలిసినవానే దాన్ని చెప్పుకునే అవసరమే లేదు. మా టీఆర్ఎస్ పార్టీలో కూడా రైతు నాయకులు ఉన్నారు, రైతుల కోసం మా నాయకులు కూడా ఏమేమి ఇబ్బందులు అవుతాయి ఈ రకంగా పరిచయం చేయడం వల్ల ఇప్పటికీ ఏదైతే కొన్ని విధి విధానాలు మన జిల్లా యంత్రాంగం రూపొందించిందో దాంట్లో కొన్ని కష్టాలు అవుతున్నాయని చెప్పి నా దృష్టికి తీసుకురాగానే మొన్ననే కొంతమంది రైతు నాయకులను తీసుకెళ్ళి కలెక్టర్ గారిని కూడా నేను కల్పించడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు తప్పకుండా చేసుకుందాం. నేను రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా
ఎక్కడ అవకాశం ఉన్నా కానీ రైతులకు అనుకూలంగా ఉండే విధంగానే, రైతులకు కష్టం కాకుండా ఉండే విధంగానే ఈ కార్యక్రమాలు ఉంటాయి ధాన్య సేకరణ అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు గండి సంచల ప్రాబ్లం కూడా మనకు తెలుసు, పత్రికల్లో చూసిండ్రు పశ్చిమ బెంగాల్ నుంచి రావాలి, అక్కడ మొత్తం లాక్డౌన్ వల్ల గండి సంచులు రావట్లే. ఇంకా చెప్పాలంటే మన జైతాల జిల్లా అధికారులు ముందు చూపుతోటి పోయినసారి 2-3 సార్లు నుంచి కూడా పంటకు వస్తుంది కాబట్టి ఇప్పటికే 93 లక్షలు తెప్పించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రాలేదు గండి సంచులు, ఇప్పటికే 93 లక్షలు తెప్పించారు. ఎప్పుడు కూడా అసలు నాకు తెలిసైతే రేషన్ డీలర్ల దగ్గర ఉంటానని నేను అనుకోను. ఈసారి మొన్న ఏదైతే బియ్యం వచ్చిందో రేషన్ డీలర్ల దగ్గర గన్ని సంచులు ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ డీలర్ల దగ్గర గన్ని సంచులు కొని దాన్ని కూడా ఇప్పుడు ఈ మళ్ళీ ఇప్పుడు వడ్ల దానికోసం బస్తాల కోసం తీసుకొని పెడతాం. అంటే ఎంత రైతుల కోసం ఆలోచిస్తున్నా అనే విషయాన్ని రైతులు గమనించాలి, నాయకులు కూడా గమనించాలి. ఒట్టిగానే 10 సంవత్సరాల కిందకెళ్ళి చేసుకుంటలేరా మళ్ళీ ఎందుకు మారుస్తున్నారు అంటే, ఈ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితి వేరు, ఈ సంవత్సరం పరిస్థితి వేరు. ఈ సంవత్సరం ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఎకరాలలో పొలం వేసాను, ఎక్కువ పంట వస్తుంది, లేబర్ ఏమో అతి తక్కువ ఉంది, కూలీలు తక్కువ ఉన్నారు. దాంతోపాటుగా కరోనా వ్యాధి ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు దగ్గర దగ్గర ఉండి చేసుకోరాదు, అనవసరంగా మళ్ళీ ఈ వ్యాధి ఒకటి పట్టుకొని ఇప్పుడిప్పుడే కంట్రోల్కి వస్తున్నట్టు మన జిల్లాలో అయితే కనబడుతూ ఉన్నది. అనుమానితులు అందరూ కూడా ఎవరికైనా కొందరు వచ్చినట్టు డౌట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి నెగిటివ్ వచ్చింది భగవంతుని దయ వల్ల. వాళ్ళందరూ కూడా చాలామంది ఇళ్ళకు పోయారు. ఇవాళ పత్రికల్లో చూసిరు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి చెప్పదలుచుకోలేదు. అదొక చాలా శుభ సూచకం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడో అంటుపెట్టుకొని దీన్ని పెద్దగా చేసుకోవద్దు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను మరొక్కసారి పెద్దలు జీవన్ రెడ్డి డ్రా సిస్టమ్ గురించి మాట్లాడింది, దాంట్లో రకరకాల అపోహలు ఉన్నాయి. మన రైతు నాయకులు తీసుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, డ్రా సిస్టమ్ అనేది లేకుంటే ఎవరికి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పంటలంతా సెంటర్లో లేసేస్తే మనకు వర్షం వచ్చినా ఇది వచ్చినా లేదా మాయిశ్చర్ రాని వాళ్ళు ముందు తెస్తే మాయిశ్చర్ తేమ శాతం కరెక్ట్గా ఉన్నవాళ్ళు వెనకాలకి తీసుకొస్తే అక్కడ స్థలం సరిపోదు కాబట్టి టోకన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ పంట పొలంలో కోసుకున్న తర్వాత తేమ శాతం వస్తే అది తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. కొన్ని చోట్ల స్థలం ఎక్కువ ఉన్నారు, స్థలం ఎక్కువ కాడ మనం కొద్ది పోసుకోవచ్చు కానీ చాలా సెంటర్లలో స్థలం లేని పరిస్థితి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మరి రైతులందరూ కూడా నేను కోరుతా ఉన్నా ఈ డ్రా సిస్టంలో కూడా కలెక్టర్ గారు మనం మా రైతు నాయకులు తీసుకుపోయినప్పుడు మాట్లాడారు, ఒకటేసారి ఇప్పుడు తీసిండ్రు కాదు అనుకుంటే రేపటి నాడు, ఎందుకంటే ఎండాకాలం ఒకటేసారి వస్తుంది అని అనుకుంటున్నాం, కాదు కొన్ని గ్రామాలలో ముందు ఒక 100 ఎకరాలలో వస్తుంది ఇంకొక 100 ఎకరాలలో మళ్ళీ వస్తుంది అనుకో, రెండు భాగాలు చేసి తీసుకుందామా. ఇంకా కాకపోతే పంట వచ్చిన తర్వాత అక్కడ సెంటర్లో వేస్తే మళ్ళీ ఏమైనా టోకన్స్ ఇద్దామా ఇంకా కూడా ఆలోచిస్తున్నారు కానీ ప్రక్రియ ప్రారంభించింది. ఆ విధంగా రైతులకు ఇబ్బంది అవుతుంది, ఇంకొక రకంగా అయితే లాభం అవుతుంది అనుకుంటే ఆ రకంగా పోతుంది. కానీ ప్రతి విషయంలో రైతులు మాత్రం ఒక దృష్టిలో పెట్టుకోవాలి, ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఉంది. గతంలో మనకు తెలియంది కాదు, నేను కూడా పొలాలు కోసినప్పుడు చూసినాను, పొలం కోసి అక్కడనే కళ్ళం వేసి సడన్ కొట్టి బంతి కట్టి బోరెంలో పోసుకొని ఇంటికి తీసుకొచ్చి అడర్గా తీసుకొచ్చి బీట్లో పోసి అమ్మిన రోజులు. మనకు ఈ మిషన్లు వచ్చినాక అలవాటు అయింది, డైరెక్ట్ హార్వెస్టర్తో కట్ చేసుడు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోచుడు, అటు ఇంకా ఒక్కసారి తూకం కాగానే రైతు అటు మనం ఇటు డబ్బులు రావాలి. ప్రభుత్వం కూడా సహకరించింది, ఎప్పుడో 15 కాదు గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఇస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకమైన పరిస్థితి, దాన్ని రైతులు గమనించాలి, ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి మనందరం కూడా అనవసరంగా ఈ ధాన్య సేకరణ టైంలో రాజకీయాలు చేయకుండా రైతులను రెచ్చగొట్టే విధంగా చేయకుండా, మొన్న ఎట్లయితే ఈ పసుపు రైతులను రెచ్చగొట్టి మళ్ళీ ఆఖరికి చేతులు దుక్కుని ఇంటికాడ కూర్చున్నారు అట్లా కాకుండా, ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే ఒకటే ఉద్దేశం కాదు, రైతులకు ప్రతి గింజ అమ్ముడు పోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి కిలో ధాన్యం కొంటా అని చెప్పడం జరిగింది.
ఈ పక్క రాష్ట్రాలు చేస్తలేరు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఛత్తీస్గఢ్లో చేస్తలేరు. పక్కనే ఆనుకొని ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొచ్చి గోదావరి దాటించి మహారాష్ట్ర దాటించి మన రాష్ట్రంలో పోతున్నారు. ఆదిలాబాద్ మన భూపాలపల్లి జిల్లాలలో, పెద్దపల్లి జిల్లాలలో ఇదొక పెద్ద రాకెట్. అందుకనే కొంత ఒకటి కరోనాను ఉద్దేశించుకొని ఏ రైతు ఆ గ్రామంలో అమ్మాలని, రెండవది రెవెన్యూ శివారు అదే దాంట్లో అమ్మితే ఈజీగా టైప్ అవుతుంది, డబ్బులు కూడా అదే అకౌంట్లోకి వేయచ్చు. ఎందుకంటే పాని కానీ ఇప్పుడు పాస్బుక్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కూడా ఆలోచిస్తున్నారు. దీని విషయంలో కూడా నా దృష్టికి వచ్చింది, ఇప్పటికే రైతులు ఈ గ్రామంలో ఉంటారు, పక్క ఊరు శివార్లో భూములు ఉంటాయి. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ ఏ సెంటర్కైనా తీసుకునేవాళ్ళు. కానీ ఈసారి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఏ రెవెన్యూ శివారు ఉంటే ఆ గ్రామంలో ఐకేపీ సెంటర్ కానీ పిఎస్సిఎస్ సెంటర్ ఉంటే అక్కడే అమ్మాలని నిబంధన పెట్టారు. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి రైతులు, మా రైతు నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకా చాలామంది రైతు నాయకులు తప్పకుండా ఆ విషయంలో కూడా నేను మళ్ళీ కలెక్టర్ గారికి ఇంకేమైనా మన మార్పులు చేర్పులు చేయొచ్చా అని చెప్పి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నిన్ననే కొప్పుల ఈశ్వరన్న గారు జిల్లా మంత్రి గారితో కూడా మాట్లాడినాం. వారు కూడా ఈసారి ప్రత్యేకమైన పరిస్థితి ఉంది కాబట్టి రైతులను మనం కూడా చెప్పాలి, ప్రతిపక్షం వాళ్ళని కూడా కోరాలి. ఎందుకంటే అందరూ సహకరిస్తేనే ఈ ధాన్య సేకరణ జరుగుతుంది. మధ్యలో చెడగొట్టు వాహనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అదొకటి ఉన్నది మనకు. నిన్ననే చూసినాం ఎక్కడో నిత్యంతో రాలవాలా పడ్డది, అదో బాధ. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. పంట కోత కాగానే మనం టార్పోలిన్లు అవన్నీ చేసుకోవాలి. దాదాపు ఒక 50-60 రోజుల ప్రక్రియ ఉంది, 45 రోజులు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మనకున్న హార్వెస్టర్లు ఒక 1000 హార్వెస్టర్లు వస్తాయని తెలిసింది. రోజుకు 12 ఎకరాలకు వచ్చినా కానీ 12,000 ఎకరాలు, మనకున్నది 6 లక్షల ఎకరాలు. అంటే కమ్సే కమ్ ఏ హార్వెస్టర్ కూడా ఆగకుండా వస్తే 50 రోజులు పడుతుంది కటింగ్. కానీ పంటనేమో జస్ట్ ఒక 15 రోజుల్లో క్రాప్కి వస్తున్నాం, మొత్తం కోతకు వస్తున్నాం. అది అంత పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వరి వైపు మొగ్గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక్క ఎకరా ఎండకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళేమో ఇక్కడ కూర్చొని ఇంకా 15వ తారీఖు దాకా నీళ్ళు ఇవ్వాలి. అప్పటిదే మీరు చెప్పే ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఎవరి పెద్దరికం లేదు. నిజంగా చెప్పాలంటే స్థానిక నాయకులు కూడా కొంత దాంట్లో ఇచ్చేస్తున్న ముఖ్యమంత్రి గారే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్నారు. ఒక్క ఎకరం కూడా ఎక్కడ ఎండిపోలేదు. నేను మొన్ననే రాయకల్లో చెప్పిన, అది జగిత్యాల మీడియాలో కూడా టెలికాస్ట్ అయింది, పత్రికలు వచ్చింది, D51, D52, D53 నేను చెప్పినా మొన్న ఇంగ్లీష్లో ఈ మూడింటి కూడా నీళ్ళు వస్తాయని చెప్పినాం. అన్నట్టే D51, D52 ఆల్రెడీ ఎప్పుడో చాలైంది, D53 నిన్న రాత్రి నుంచే చాలా అయిపోయింది. అది కూడా వీర్పూర్ గోలవాకు వీర్పూర్ మండలం చివరి వరకు కూడా మంగళ చెరువులో కూడా నీళ్ళు వెళ్ళాలని చెప్పడం జరిగింది. మంగళ వరకు కూడా రాయకల్ మండలంలో దాదాపు 10-12 సంవత్సరాలు వెళ్ళలేదు. మధ్యలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే దావనపల్లి కట్కాపూర్ ప్రాంతానికి నీళ్ళు వెళ్ళాయి. ఈసారి కూడా మళ్ళీ వెళ్ళాలని చెప్పి నేను అధికారులను కోరడం జరిగింది. రైతులను కూడా కొంత కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు నీళ్ళ విషయాలు ఆందోళన చెందవద్దు. సరిపోయే నీళ్లు ఉన్నాయి, తాగునీరు సాగునీరుకు డోకా లేదు. ఈ కరోనా మహమ్మారే జల్ది కథం కావాలని చెప్పి మనందరం కోరుకోవాలి. భగవంతుడు ప్రార్థించాలి, అల్లాను ప్రార్థించాలి. అది ఒక్కటే లేకపోతేనే తెలంగాణ ఇవాళ రైతుల పాలిట ఒక కల్పతరువుగా ఉండేది, ఇప్పటికే ఉన్నది, ఉంటుందని కూడా ఆశిస్తాం. ప్రతి క్వింటాల్ కూడా కొంటాం. రైతుల సహకారం అవసరం. దయచేసి రైతులందరూ కూడా సహకరించాలి.